దొంగల్లో నిజాయితీ పెరిగిపోతుంది. తాము ఎందుకు దొంగతనం చేస్తున్నామో కూడా వారు చెప్పేస్తున్నారు. దొంగతనం చేసినందుకు క్షమాపణలు కూడా కోరుతున్నారు. ఇలాంటి వింత ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది. అక్కడి ఐటీఐ బాలికల జూనియర్ కళాశాలలో ఓ దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 10 ఫ్యాన్లు వైర్లను ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనాన్ని తాము కేవలం డబ్బుల కోసమే చేస్తున్నట్లు, అది తమ అభిమాన హీరో ప్రభాస్ సినిమా సలార్ సినిమా చూసేందుకేనని చెప్పారు. సలార్ సినిమా చూసి ఎంజాయ్ చేస్తామని, ఈ డబ్బును మరెందుకు కూడా వినియోగించమని వారు కళాశాలలో ఉన్న బోర్డుపై వివరంగా రాశారు. మా వద్ద డబ్బులు లేకపోవడంతోనే ఈ దొంగతనానికి పాల్పడ్డామని ఇట్లు ప్రభాస్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని పాఠశాలలోనే బోర్డుపై రాసిపెట్టారు. ఈ విషయాన్ని విన్నవాళ్లు దొంగల అతి తెలివికి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఆరు రూములలో ఒక్కొక్క రూమ్లో రెండు రెండు ఫ్యాన్లు 12 ఫ్యాన్లు తీసుకెళ్లడం జరిగింది. అయితే వాళ్ళు గడ్డలు తీసుకున్నారు, ఆ ఫ్యాన్ రెక్కలు మాత్రం అక్కడ పడేసిపోయిండు. దాదాపు 30-40 వేల ఫ్యాన్లు పోయి ఉంటాయి. మరి మేము వచ్చి చూసిన వెంటనే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం సార్, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. మా కళాశాలలో గత 31st నైట్ దొంగతనం జరిగింది. దాంతోపాటుగా మా కళాశాల బోర్డుల పైన మా ఆడపిల్లలు సిగ్గుపడేటట్టు అసభ్యకరంగా రాతలు రాయడం జరిగింది. కళాశాల గ్రౌండ్ వాతావరణం మొత్తం 6:30 దాటితే చీకటిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హెడ్లైట్లు లేవు. హెడ్లైట్ లేకపోవడం వల్ల, చీకటిగా ఉండడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆటోమేటిక్గా జరుగుతున్నాయి కూడా. చీకటి చిమ్మ చీకటిగా ఉంటుంది. లైట్లు అరేంజ్ చేయాలని నైట్ పూట ఖచ్చితంగా. దాంతోపాటుగా ఎంట్రెన్స్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేను అధికారులను కోరుతున్నాను. మా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నా ఫ్యాన్స్ ఉంది సార్, మొత్తం నేను హాలిడే జనవరి 1కి వచ్చి పీకపోయారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం బేస్లెక్కి ఫ్యాన్లు తీసుకుపోవడం జరిగింది. మాకు మంచి వసతులు ఉండేవి. వాళ్ళు దొంగలు ఎవరో వచ్చి తెలియదు, కానీ గేట్ ఎక్కి పైకి వెళ్ళి పై నుండి కిందికి వచ్చి ఫ్యాన్ తీసుకుపోవడం జరిగింది. సో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు మళ్ళీ మీరు ఫ్యాన్ వసతి కల్పించాలని కోరుకుంటున్నాం సార్. ఈ వింత దొంగల గురించి ఐటీఐ బాలికల కాలేజ్ టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఫర్నిచర్ ఎత్తుకుపోయారని ఉపాధ్యాయులు గుర్తు చేశారు. రాత్రిపూట ఈ ప్రాంతం మొత్తం చీకటిగా ఉంటుంది. ఇక్కడ నైట్ వాచ్మెన్ కూడా లేడని, అందుకే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్టు టీచర్లు చెప్పారు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు, స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.